చూడండి అబ్బాయిలు, ఈరోజు నేను మీకు ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ఏమిటి నాన్న అది? మరేమీ లేదు. ఒకసారి మా చిన్నతనంలో మా తాతగారు మా నాన్నతో ఒక మాట అనటం నేను విన్నాను. ఏం చెప్పారు నాన్న తాతగారు? అది చాలా ముఖ్యమైన విషయం. మన పొలంలో ఉన్న బంజరు భూమిలో ఒక గుప్త నిధి దాగి ఉందని. కానీ ఏనాడు నేను దాని గురించి ఆలోచించలేదు. కానీ నిధి అంటే మామూలు విషయం కాదు. అదృష్టం కొద్దీ దొరికింద నక్క తోక తొక్కినట్టే. కష్టాల మాట పక్కన పెడితే మనం ఊరిలోనే కాదు, ఈ దేశంలోనే మనల్ని మించిన ధనవంతులు ఎవరు ఉండరు. కానీ నేను ఎన్నోసార్లు దాన్ని కనుక్కోవడానికి ప్రయత్నం చేశాను. కానీ ప్రతిసారి చివరికి నాకు నిరాశే మిగిలింది. కానీ దాని జాడ మాత్రం నేను కనిపెట్టలేకపోయాను. ఎవరినైనా సహాయం అడుగుదామనంటే విషయం గుట్టురట్టే మొదటికే మోసం వస్తుందని ఇన్నాళ్ళు ఎవరితోండి చెప్పలేదు. ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి ఈ విషయం నేను మీకు చెప్పాను. మీ అన్నదమ్ములిద్దరూ కలిసి పనిచేస్తే మీరు దాన్ని కనుక్కోవచ్చు. సరే నాన్న, దాని గురించి మాకేమైనా కొన్ని గుర్తులు చెప్పగలరా? తప్పకుండా చెప్తాను, వినండి. గుర్తులు అంటే పొలంలోనే ఎవరికి అనుమానం రాకుండా దాన్ని రాళ్లతో కప్పెట్టామని చెప్పటం మాత్రం నాకు గుర్తుంది. కానీ ఏ మూలన అనేది నాకు సరిగా వినపడలేదు. బహుశా ఉత్తరం మూలన అనుకుంటా. మీరు కానీ ఉత్తరం మూల నుంచి తవ్వడం ప్రారంభిస్తే కొద్ది రోజుల్లోనే మనం నిధిని చేరుకోవచ్చని అనుకుంటున్నాను. సరేనా, ఈ రాత్రికే తమ్ముడు నేను పొలం వెళ్తాం. ఎంత కష్టమైనా సరే ఆ నిధి ఆచూకీ తెలుసుకుంటాం నాన్న. మరి ఎప్పుడు పొలం వైపైనా వెళ్ళని మీరు ఈ పని ఎలా చేయగలరు? సరేనా, దానికోసం నీవేమీ దిగులు పడకు. అవును, మీకో విషయం చెప్పటం మరిచాను. ఇన్నాళ్ళు ఆ నిధిని తవ్వకపోవటానికి గల కారణం, ఒకరోజు రాత్రి నేను ఎలాగైనా సరే ఆ నిధిని కనిపెట్టాలి అని ఒక్కనే పొలంలోకి వెళ్ళాను. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఏవో భయంకరమైన కేకలు నాకు వినిపించేవి. ఎవరో నన్ను వెనక నుంచి తోసినట్టు అనిపించింది. పక్కనే ఉన్న రాళ్లగుట్ట మీద పడిపోయాను. తీరా లేచి చూస్తే అక్కడ ఎవరూ కనిపించకపోయేసరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కుమంటూ ఆ రాత్రి ఏదోలా ఇంటికి చేరుకున్నాను. అది మొదలు మరలా నేను అటువైపు పోయింది లేదు. కాబట్టి మీరే ఏదోలా సంగతి ఏంటి అనేది కనిపెట్టాలి. ఒకవేళ ఏమైనా రాత్రులు ఇక్కడ దెయ్యాలు తిరుగుతున్నాయని అనిపిస్తే మంత్రగాడి దగ్గరికి వెళ్ళే ఆలోచన కూడా చేద్దాం. కానీ మీరు మాత్రం జాగ్రత్త. కానీ బాబు, ఒక్క విషయం మాత్రం జాగ్రత్త. మీకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను. అదే పోయిన నిధి, అదే పోయిన నిధి. మీరు మాత్రం భద్రంగా ఉండండి. సరేనాన్న, మా గురించి మీరేమీ కంగారు పడకండి. మేము ఎలాగైనా సరే ఆ నిధిని కనిపెడతాము. అన్నయ్య, ఎన్నాళ్ళు నాన్న చెప్పినట్టుగా మనం మొత్తం అంతా తవ్వాము. కానీ మనకి ఏ ఫలితము ఇంతవరకు కనిపించలేదు. మనం ఎక్కడతోటి ఆపేస్తేనే సరి అని నేను అనుకుంటున్నాను. నువ్వేమంటావు? నిజం తమ్ముడు, నాన్న మనకు అబద్ధం చెప్పారు. ఎంతో మనం వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇన్నాళ్ళు కష్టపడి ఇక్కడ తవ్వాము. కానీ మనకి అంగుళం రూపాయి కూడా దొరకలేదు. ఒక చిన్న తులం బంగారం కూడా మనకి ఇంతవరకు జాడ కూడా మనం ఇక్కడ కనిపెట్టలేకపోయాం. ఇక్కడతోటి మనం దీన్ని ఆపేద్దాం. మీరు చెప్పినట్టే అంతా ఎక్కడ ఒక అంగుళం కూడా వదలకుండా తవ్వ. కానీ మాకు నిధి దొరకలేదు, గిధి దొరకలేదు. అలాగా? ఒరే, ఒక్కసారి ఆగండి, కంగారు పడకండి. ఎలాగో ఇప్పుడు మీరు మన పొలంలో ఉన్న రాళ్ళన్నీ తవ్వేశారు కాబట్టి కనీసం అందులో ఏవైనా విత్తనాలన్నా వేసి చూడండి. విత్తనాలు లేదు, గిత్తనాలు లేదు. నువ్వు రా తమ్ముడు. అన్నయ్య, నాన్న, తొందరగా రండి, మన పొలం చక్కగా పండింది చూడండి. చూసారా, ఇది నా కొడుకుల నిజమైన నిధి. ఇది నిధి ఏమిటి నాన్న? అవునరా, మనం కష్టపడి సంపాదించుకున్నదే మన నిధి అవుతుంది. మీరు కష్టపడి రాళ్లతో ఉన్న బీడు భూమిని బంజరు భూమిగా మార్చారు. మీతో చెప్పిన మరునాడే నేను పొలంలో విత్తనాలు వేశాను. కష్టపడటం అనేది ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఇస్తుంది. ఎన్నాళ్ళు సోమరులుగా ఉన్న మిమ్మల్ని మార్చడం కోసం కష్టం విలువ మీకు తెలియజెప్పడం కోసం నేను ఈ చిన్న అబద్ధం ఆడాను. మీ మనసులను గాయపరిచి ఉంటే నన్ను క్షమించండి. లేదు నాన్న, మీరే మమ్మల్ని క్షమించాలి. ఎన్నాళ్ళు ఏ పని చేయకుండా నిరర్ధకంగా గాలికి తిరుగుతున్న మమ్మల్ని మీరు భరించారు, సహించారు. చివరికి ఒక్క మాట కూడా అనేవారు కాదు. ఎప్పుడు మాలో మేము గొడవలు పడుతుంటే మా కళ్ళు మీరు తెరిపించారు. ఎక్కడ నుంచి మేము కష్టపడే బతుకుతాము నాన్న. చాలా సంతోషం బాబు. సరదా, ఈరోజు మన పిల్లలకు నేను ఒక అబద్ధం చెప్పాను. ఏమిటండి? అది మన పొలంలో నిధి లేదని. ఇలా అబద్ధం చెప్పారండి? నేను కావాలని అలా చేశాను. ఎందుకంటే ఆ ముందు రోజు నేను పొలం వైపు వెళ్తుంటే ఒక సాధువు కనిపించాడు. నేను అతన్ని ఎప్పుడూ చూసింది లేదు, కానీ నేను ఎంతో కాలం నుంచి తెలిసిన వాడిని పలకరించినట్లు నన్ను పలకరించాడు. దానితో నేను ఆయన దగ్గరికి వెళ్ళగానే ఆయన నన్ను అడిగిన మొదటి ప్రశ్న, ఏం నాయన నిధి వేటలో ఉన్నట్టున్నావు, ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? అదేమీ లేదు స్వామి, నిధి లేదు గిది లేదు. పని పాట లేకుండా ఖాళీగా ఉంటున్న నా ఇద్దరు పిల్లలను ఎలా దారిలోకి తేవాలి అని ఆలోచించినప్పుడు ప్రతి మనిషి తన జీవితంలో ఖచ్చితంగా లొంగేది, ఆశపడేది, ఎంతకైనా తెగించేది ఒక డబ్బు కోసమే కదా స్వామి. అందుకే అలా ఆశ పెట్టాను. అందుకే పొలం అని దెయ్యం అని వాళ్ళను నమ్మించేలా చేశాను. పోనీలే స్వామి, ఏమైతే ఏమి కానీ నా పిల్లలు మారారు, ఇప్పుడు ఆనందంగా బతుకుతున్నారు స్వామి. మీ దయ వల్ల వారందరూ కూడా హాయిగా జీవిస్తున్నారు. నాయన, ఇక్కడ నీకు తెలియని విషయం ఒకటి ఉంది, చెప్పమంటావా? సెలవివ్వండి స్వామి. మీ పొలంలో నిజంగానే నిధి తాలూకు రహస్యం ఒకటి దాగి ఉంది నాయన. స్వామి! అవును నాయన, కంగారు పడకు. అంతేకాదు, నిన్న ఏమి రోజో నీకు తెలుసుగా, నిండు అమావాస్య. సమస్త భూత ప్రేత పిశాచాలకు, శక్తులకు, యక్షిణీలకు ప్రీతికరమైన రోజు, మరియు వాటి బలం వేయింతలయ్యే రోజు. నిన్న రాత్రి నేను ఈ వైపుగా వస్తున్న ఇద్దరు యువకులను చూశాను. వారి మొహంలో ప్రేతకళ పుట్టొచ్చినట్లుగా నాకు కనిపించింది. దానితో నేను వాళ్ళ భవిష్యత్తు ఉన్న పిల్లలని జాలిపడి క్షణం కూడా ఆలస్యం చేయకుండా అంజనం వేసి చూసిన నేను నిర్గాంతపోయే విషయం ఒకటి తెలుసుకున్నాను నాయన. ఏమిటి స్వామి అది? మీరు ఇలా చెప్తుంటే నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు, త్వరగా చెప్పండి స్వామి. నాయన, మనసుని స్థిరపరచుకో. కష్టాలు వచ్చినప్పుడే మనసును చిక్కబట్టుకోవాలి. అదే కదా నిజమైన మనిషి లక్షణం. అందుకే నేను చెప్పేది కంగారు పడకుండా సావధానంగా విను. నీ పొలం పరిసర ప్రాంతంలో ఒక యక్షిని తిరుగుతుండటం నేను చూశాను. అది నీ పొలంలో దాచిపెట్టబడిన నిధి తాలూకు తాళం చెవికి కాపలాగా ఉండేలా ముద్రించబడింది. కానీ ఆ తాళాన్ని ఇక్కడ దాచినవాడు అచ్చం నీ పెద్ద కొడుకులా ఉండటంతో అతనే అనుకుంటుంది. ఇప్పుడు అదే యక్షిని వల్ల నీ పెద్ద కుమారునికి ప్రాణగండం ఉంది నాయన. అదేలా స్వామి? తాళం దాచిన వాడే మా అబ్బాయి అనుకుంటుంది అన్నారుగా, మరి బావాన్ని ఎలా చంపుతుందంటారు? ఎలా అంటే, ఆ తాళాన్ని దాచిన వాడు నేను ఎప్పుడైతే ఇక్కడకు మరలా తిరిగి వస్తాను, అలా వచ్చిన పక్షం రోజులలో నేను నిధిని చేరుకుంటాను. అలా చేరుకునే పక్షంలో నిధి రహస్యం బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అటువంటి సందర్భంలో నాకు నేనే నీకు హాహుతైపోతానని ఒప్పందం కుదుర్చుకుని ఆ యక్షిని కాపలాగా ఉంచాడు నాయన. ఈ గండం నుంచి నా కొడుకుని మీరే ఎలాగైనా కాపాడండి.